హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఒక మంచి అప్డేట్తో మీ ముందుకు వచ్చాను. అదేం లేదండి, ఈరోజు గృహలక్ష్మి సీరియల్లో విలన్ క్యారెక్టర్గా అనిపిస్తున్నటువంటి నందు క్యారెక్టర్, అదేనండి మన తులసి హస్బెండ్ గారు. తను ఒకవైపు తులసిని సపోర్ట్ చేస్తున్నట్టుగా మరియు లాస్యని సపోర్ట్ చేస్తున్నట్టుగా మనకు చాలా బాగా యాక్ట్ చేస్తున్నారు కదా. ఇక నందు గారి రియల్ లైఫ్ గురించి తెలుసుకోబోయే ముందు, మీరు నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారా అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇక వీడియోలోకి వెళ్తే, నందుగా యాక్ట్ చేస్తున్న క్యారెక్టర్ అసలు పేరు హరికృష్ణ. తను ఎన్నో సినిమాలలో విలన్ క్యారెక్టర్లను చేశారు. తరువాత తనకు అక్కడ అచ్చి రాకపోవడంతో, తనకు మంచి గుర్తింపు పొందకపోవడంతో, తను సినిమా ఇండస్ట్రీలోనే ఉండాలి అనే దృఢ నిశ్చయంతో తను ఎన్నో ఆఫర్స్ కోసం ట్రై చేశారు. ఇక తను ఈటీవీలో స్వాతి చినుకులు సీరియల్లో ఫానీ క్యారెక్టర్గా మన ముందుకు వచ్చారు. కానీ అంతగా తనకి ఆ సీరియల్ ద్వారా గుర్తింపు పొందలేదు. చాలా సినిమాలలో ఇతను విలన్ క్యారెక్టర్ రోల్స్ని ప్లే చేశారు. చాలా హుందాగా మంచి హైట్ అండ్ పర్సనాలిటీతో ఉన్న నందు గారికి మంచి మంచి క్యారెక్టర్స్ రాకపోవడం తనకి చాలా బాధ కలిగింది అని చెప్పి ఎన్నోసార్లు తను బాధపడ్డారట. అయితే ఎన్ని సీరియల్స్ చేసినా తనకి ఇంత మంచి గుర్తింపు రాలేదు. కానీ ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ద్వారా నాకు హరికృష్ణ కంటే నందుగానే మంచి గుర్తింపు లభించిందని తను తన సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులకి తెలియజేశారు. ఇక మనం సీరియల్లోకి వెళ్తే, ఒకవైపు తులసిని పెళ్లి చేసుకుని సామాన్య వ్యక్తిగా తన జీవితంలోకి అడుగుపెట్టి తన భార్య సహాయంతో ఉన్నత శిఖరాలకి అందుకున్న తరువాత, తన భార్య పైన మన మనసులో ప్రేమ ఉన్నప్పటికీ లాసియా తోడవడంతో తన విజయానికి ఇంకా కారణమైంది అనే అనుకునే స్వభావంగా నటిస్తున్నాడు నందు గారు. అయితే మనకి చాలామంది అభిమానులు తులసి బాధపడుతూ ఉంటే చూడలేకపోతున్నారు. ఇంత అమాయకంగా ఉంటే ఎలా తులసి, నువ్వు నీ భర్తని నువ్వు నీ చేతులారా చేజార్చుకుంటున్నావు అనే చాలామంది కామెంట్స్ పెడుతున్నారు. అంటే ఇలా కామెంట్స్ పెట్టడానికి కారణం ఏంటి అంటే, వాళ్ళు ఎంత రియల్గా నటిస్తున్నారో మన ప్రేక్షకులకి దగ్గరగా వాళ్ళు అలా హత్తుకుపోయారు. సో ఈ విధంగా మనం చెప్పుకోవాలంటే, నందు గారు తన యాక్టింగ్ స్కిల్స్తో సామాన్య ప్రజలకి చాలా దగ్గరైపోయారు. సో ఇంకా తను ఇలానే మంచిగా కొనసాగుతూ ఉంటే ఇంటింటి గృహలక్ష్మి సీరియల్లో బెస్ట్ హస్బెండ్ అవార్డ్ రావాలని అనుకునే వాళ్ళు కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. కానీ నందుకి మాత్రం కస్తూరి, అదేనండి తులసి మీద చాలా ప్రేమ ఉంటుంది కానీ అది మనసులోనే ఉండిపోతుంది బయటికి వ్యక్తపరచడానికి. మరి ఏమొడొస్తుందో ఏమో అనేది డైరెక్టర్ గారు ఇచ్చే ట్విస్ట్లలో మనం ముందు చూడబోతున్నాము. ఇక ఈ సీరియల్ ఇలాగే మంచి మంచి ట్విస్ట్లతో ముందు ముందు కొనసాగాలి అనుకునేవారు వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ మంచి సీరియల్ గా స్టార్ మాలో గుర్తింపు పొందాలని మనం అందరం ఆశిద్దాం. అలాగే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మరొకసారి చెప్తున్నాను, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఒకవేళ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. రాబోయే ఎపిసోడ్స్లో మనం తులసిని నందు గారు ఎంతో ప్రేమగా చూసుకోబోతున్నారు అనేది మనం ముందు ముందు చూడబోతున్నాము. వన్స్ అగైన్ ఇంటింటి గృహలక్ష్మి సీరియల్కి ఆల్ ది బెస్ట్ చెప్తూ ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్.